హాయ్ ఫ్రెండ్స్ డబుల్ కటోరీ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా కట్ చేసి స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నాను నీట్గా షింగ్ చేసి ఐన్ చేసుకుని టూ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకున్నాను ఇది ఒరిజినల్ క్లాత్ శారీ వచ్చేసి రెడ్ కలర్ అండి అందుకోసం రెడ్ కలర్ హాఫ్ పట్టు క్లాత్ హాఫ్ మీటర్ తీసుకున్నాను ఫస్ట్ బ్లౌజ్ ని కట్ చేయడం కోసం ఓపెన్ సైడ్ వైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి బ్యాక్ ఇలా ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకుని క్రింది వైపున ఈక్వల్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ బ్లౌజ్ లాంగ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఇది హెవీ బస్ట్ సైజు ఇలా ఎక్కువగా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం ఈ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసుకుంటే షేప్ బెల్ట్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ లుక్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ త్రీ పీసెస్ గా డివైడ్ అవుతుంది కాబట్టి అక్కడ టూ పీసెస్ ప్లేస్ లో కానీ లేదా సింగిల్ ప్లేస్ లో కానీ వేరొక క్లాత్ ని అంటే శారీకి మ్యాచ్ అయ్యేలా కావచ్చు కాంట్రాస్ట్ అయినా తీసుకొని ఫ్రంట్ పార్ట్ లో వేరొక క్లాత్ బ్లౌజ్ ని స్టిచ్ చేసుకున్నా కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది మామూలుగా మనం బ్లౌజ్ స్ట్రైట్ కట్ కానీ క్రాస్ కట్ కానీ ఏ బ్లౌజ్ కైనా బ్యాక్ పార్ట్ ని ఒకే మెథడ్ లో కట్ చేస్తాం ఫ్రంట్ పార్ట్ మాత్రమే చేంజ్ అవుతుంది మన మెథడ్ లో చెస్ట్ లూజ్ని ని మెజర్ చేయడం కోసం హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి బ్యాక్ నెక్ క్రింది వైపు నుంచి కాజా బెల్ట్ వరకు ఇలా టేప్ ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్నప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచెస్ ఉంది ఇక్కడ చెస్ట్ లూజ్ నలభై ఆరు ఇంచులు బ్లౌజ్ నాలుగు మడతల మీద ఉంటుంది కాబట్టి నలభై ఆరుని నాలుగు చేత భాగిస్తే పదకొండున్నర ఇంచెస్ బ్లౌజ్ వెడల్పు అవుతుంది ఈ బ్లౌజ్ వెడల్పుని ఇలా మార్కింగ్ చేసుకొని అంటే ఫోల్డింగ్ సైడ్ నుంచి మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ ఎక్కువ బస్ సైజ్ కూడా చాలా ఎక్కువ ఇలాంటి లార్జ్ సైజ్ బ్లౌజెస్ ని కట్ చేసి స్టిచ్ చేయడం కొంచెం కష్టమే ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎంత కేర్ఫుల్ గా కట్ చేస్తే కూడా వీళ్ళకి కొంచమైనా లూజ్ వచ్చేస్తుంది అనమాట ఇలాంటి బ్లౌజెస్ని మనం కటోరీ బ్లౌజ్ కానీ డబల్ కటోరీ కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు చిన్న చిన్న రిమార్క్స్ అనే వస్తాయి కానీ మన కటింగ్లో ఇలాంటి రిమార్క్స్ రాకుండా పర్ఫెక్ట్ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోతో మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అవుతూ ప్లస్ మీరు ఇలా డిఫరెంట్ గా ఇలాంటి బ్లౌజెస్ ని కట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ లా ఫిఫ్టీన్ ఇంచెస్ కానీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వమన్నారు అందువల్ల ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రాగా గా వన్ ఇంచ్ ని యాడ్ చేసుకున్నాను టోటల్ గా సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాను అలాగే ఇది లార్జ్ సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల షోల్డర్ సిక్స్ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను వీళ్ళకి నెక్ బ్రాడ్గా ఉంటే ఇష్టపడతారు అందువల్ల షోల్డర్ స్టిప్ ఓన్లీ టూ ఇంచెస్ కి మాత్రమే మార్కింగ్ చేసుకొని అటు సైడ్ పా దమించిని ఇటు సైడ్ ఇంచుని ఖర్చు తీసుకున్నాను షోల్డర్ స్ట్రిప్ టూ ఇంచెస్ తీసుకున్నాను కదా ఇక్కడ నెక్ అనేది చాలా బ్రాడ్ వస్తుంది నెక్ ఇంత బ్రాడ్గా ఉన్నా కూడా వీళ్ళకి షోల్డర్ డ్రాప్ అవదు అలాగే ఆంబోల్ దగ్గర బ్రింకిల్స్ రావు ఇలా షోల్డర్ స్ట్రిప్ టూ ఇంచెస్ తీసుకున్నా కూడా ఎక్కడ రిమార్క్ అనేది ఉండదు నెక్ డీప్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాను అలాగే ఆమ్ హోల్డ్ డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను ఎందుకంటే వీళ్ళకి హ్యాండ్ కూడా చాలా లావుగా ఉంటుంది అందువల్ల షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ కి ఆర్మ్ హోల్డ్ డౌన్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుని ఇలా ఎల్ షేప్ లో ఇలా ఆమ్హోల్ కరువుని డ్రా చేయడం కోసం ఎల్ షేప్లో ఇలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఆమ్హోల్ కర్వుని డ్రా చేయడం కోసం ఈ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా షేప్ అనేది అంటే హోల్ కరువు షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి చూసారా ఇలా కరువుని పర్ఫెక్ట్గా కట్ డ్రా చేసుకొని కట్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ బ్యాక్ పార్ట్లో రింకిల్స్ అనేది అస్సలు రావు చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్లో అయితే నేను కట్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే క్యాన్వాస్తో స్టిచ్ చేస్తున్నాను ఈ శారీ చాలా కాస్ట్లీ శారీ అందువల్ల ఈ శారీకి తగినట్టుగా బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ ఇస్తూ స్టిచ్ చేసుకోవాలి కాబట్టి నెక్స్ని పేపర్ క్యాన్వాస్తో స్టిచ్ చేస్తాను అందువల్ల నెక్ దగ్గర కట్ చేయట్లేదు మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటున్నాను ఇలా మనం మామూలుగా క్రాస్ కట్ బ్లౌజ్ కానీ ఏ బ్లౌజ్ కైనా మనం బ్యాక్ పార్ట్ ని ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అదే ప్రొసీజర్ తో బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం డబల్ కట్వరీ బ్లౌజెస్ కూడా ఈ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కి ఇలా క్రాస్ గా మార్కింగ్ చేసుకొని షోల్డర్ స్టిప్ దగ్గర కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అందువల్ల నేను ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా ఇలా మార్కింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్కి ఇలా కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ కోరాస్ నీట్గా లేవు అందువల్ల స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని ఇలా స్ట్రైట్గా వచ్చేలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ చుట్టూ డ్రా చేసుకోవాలి ఈ మెథడ్లో ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది అలాగే కప్ షేప్ అనేది రౌండ్గా ఎలివేట్ అవుతుంది అనమాట మామూలుగా మన క్రాస్కట్ బ్లౌజెస్లో ఫ్రంట్ పార్ట్ కూసిగా లేదా ఎడ్జెస్ అనేది షార్ప్గా ఉంటాయి అలా కాకుండా ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ వరకే హైలైట్ అవుతుంది అనమాట మామూలుగా ఈ బ్లౌజెస్ ని నార్త్ సైడ్ వేసుకుంటారు కానీ మన సౌత్ సైడ్ పెద్దగా వేసుకోరు కానీ కొన్ని డిజైనర్ బ్లౌజెస్ కి ఈ మెథడ్ లో బ్లౌజ్ ని కట్ చేసి స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫినిషింగే కాదు ఫిట్టింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది కటోరీ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ని పేపర్ మీద కట్ చేసుకొని పేపర్ ని బేస్ చేసుకుని ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని అయినా కట్ చేసుకోవచ్చు మీకు ఈజీగా అర్థమవుతుందని నేను క్లాత్ మీద చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ లో ఇక్కడ కర్వ్ అంటే లోతుని డ్రా చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోతుని మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా సిక్స్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నుంచి ఒక టెన్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక థర్టీన్ మార్కింగ్స్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ ని ఇలా స్ట్రైట్ గా లైన్ లాగా డ్రా చేసుకోవాలి ఇక్కడ ఎగ్జాక్ట్ గా మార్కింగ్ చేసుకోకుండా ఇంకొక దగ్గర కూడా ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ ని ఇలా స్ట్రైట్ గా కలుపుకోవాలన్నమాట ఇలా లైన్స్ ని డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ ని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నెక్ విడ్త్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ అంటే రెండు ముప్పై ఇంచెస్ ఉంది ఈ నెక్ విడ్త్ని ని అక్కడక్కడ ఇలా మార్కింగ్ చేసుకొని నెక్ డీప్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా టేప్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకుంటే నెక్ డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా నెక్ డీప్ని మెజర్ చేసుకొని స్ట్రైట్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను నెక్ షేప్ వచ్చేసి రౌండ్ షేప్ని కట్ చేస్తున్నాను అందువల్ల రౌండ్ షేప్ని మార్కింగ్ చేయడం కోసం ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ అన్నిటిని ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ నెక్ షేప్ కోసం ఈ కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని నెక్ షేప్ని మీకు బ్రాడ్ కావాలంటే బ్రాడ్ తీసుకోండి ఆల్రెడీ నెక్ బ్రాడ్గా ఉంది కాబట్టి నేనైతే ఎక్కువ బ్రాడ్ ఇవ్వట్లేదు ఇలా రౌండ్ షేప్ని మార్కింగ్ చేస్తున్నాను నెక్స్ట్ ఆమ్ హోల్ కర్వ్ని డ్రా చేశాను కదా అక్కడ నుంచి టూ ఇంచెస్కి ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకొని ఒక స్టార్ మార్కింగ్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ ఈ మార్కింగ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ స్టార్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ సెకండ్ లైన్ వరకు స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి అలాగే ఈ టూ ఇంచెస్ వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ నెక్ దగ్గర షేప్ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్ పై వైపుకి వన్ ఇంచ్ కి మార్కింగ్ చేసుకొని ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ స్టార్ మార్కింగ్ వరకు ఇలా క్రాస్ గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ గా ఇలా షేప్ వస్తుంది ఈ షేప్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ షేప్ వచ్చేలా ఇలా కరువు షేప్ లో డ్రా చేసుకోవాలి ఇటు క్రింది వైపు నుంచి సెకండ్ లైన్ ఉంది కదా ఈ సెకండ్ లైన్ పై వైపున ఒకటి పావు ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి అటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను లైన్ డ్రా చేస్తున్నాను చూసారా ఇది షేప్ బెల్ట్ అనమాట ఇలా షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా ఇలా క్రాస్ వచ్చేలా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ నెక్ రౌండ్ నెక్ నిచ్చాం కదా ఈ రౌండ్ నెక్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ త్రీ పీసెస్గా డివైడ్ అవుతుంది ఫస్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ని కట్ చేసుకుందాం నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ లోతుంది కదా ఈ లోతు దగ్గర కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ కటోరీ ప్లేస్ని కూడా నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని పడేయకూడదు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో ఉన్న ఈ సెకండ్ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అది కప్ షేప్ అనమాట ఈ కప్ షేప్ ఎవరి బాడీకి తగినట్టుగా మనం మార్కింగ్ చేసుకోవాలి ఇది ఫార్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ కదా హెవీ బస్ట్ సైజ్ బ్లౌజ్ అనమాట అందువల్ల ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది ఎక్కువగా కావాలి అందువల్ల ఈ క్లాత్ని బేస్ చేసుకుని పేపర్ మీద ఫస్ట్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ని బేస్ చేసుకుని మళ్ళీ లైనింగ్ని కట్ చేద్దాం ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలాగే మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ క్రింది వైపున నేను వన్ ఇంచ్ కి మార్కింగ్ చేశాను మీరు గమనించారో లేదో ఇలా వన్ ఇంచ్ కి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి క్రింది వైపుకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను అలాగే ఇటు సైడ్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అటు సైడ్ కూడా వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అంటే ఒకటి పావు ఇంచెస్కి ఈ రెండు సైడ్లు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్నాను కదా ఈ మార్కింగ్ చేసుకున్న ఈ ప్లేస్ నుంచి ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ స్టార్ మార్కింగ్ ఇది ఫ్రంట్ పార్ట్లో మనం డాట్ని స్టిచ్ చేయడం కోసం అనమాట అందువల్ల మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ని ఇలా క్రాస్గా అయితే డ్రా చేసుకోవాలి ఇలా లైన్స్ని డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక హాఫ్ ఇంచ్కి ఇక్కడ పై వైపున ఒక లాగా ఉంది కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి కరెక్ట్గా మనకి టచ్ అయ్యేలా ఇలా ఖర్చుని పెంచుకుంటూ ఈ షేప్ వచ్చేలా నీట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇటు సైడు ఈ షేప్కి కరెక్ట్గా ఇది మ్యాచ్ అయ్యేలా ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి అలాగే ఈ పై వైపున కరువు షేప్ లో ఉంది కదా ఈ కరువు షేప్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ కి ఇలా క్రాస్ గా మార్కింగ్ చేసుకోవాలి నేను వీడియోలో ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో ఇలా కొంచెం క్రాస్ వచ్చేలా ఈ మిడిల్లోకి ఇంతవరకు మార్కింగ్ చేసుకొని అంతవరకు కట్ చేసేయాలి నెక్స్ట్ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ కార్నర్ దగ్గర నుంచి క్రింది వైపున మనం వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేశాం కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ అన్నిటినీ నీట్గా మీకు అర్థమయ్యే విధంగా నేను స్కెచ్తో మళ్ళీ డ్రా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పెన్తో డ్రా చేసిన డ్రాయింగ్ అనేది మీకు సరిగా కనిపించిందో లేదో అనే ఉద్దేశంతో నేను నీట్గా ఇలా స్కెచ్ పెన్తో నీట్గా ఇలా డ్రా చేస్తున్నాను ఈ బ్లౌజ్ హెవీ బస్ట్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్లాత్ అనేది ఎక్కువగా ఉండేలా తీసుకోవాలి మామూలుగా చిన్న సైజ్ బ్లౌజెస్కి అయితే ఈ క్లాత్ ఇంత తీసుకోని అవసరం లేదు వాళ్ళ బస్ట్ సైజ్ తగినట్టుగా ఈ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది ఇది ఫార్టీ సిక్స్ ఇంచెస్ సైజ్ అలాగే హెవీ బస్ట్ సైజ్ అందువల్ల నేను ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ క్లాత్ని ఎక్కువగా తీసుకుంటున్నాను నెక్స్ట్ ఈ మిడిల్లో మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున డాట్ని మార్కింగ్ చేస్తాం కదా ఈ డాట్ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా కలుపుకున్న తర్వాత ఈ డాట్ని స్టిచ్ చేయడం కోసం అంటే కప్ని ఇంక్రీజ్ చేయడం కోసం వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అంటే ఒకటి పావు ఇంచెస్కి టూ సైడ్స్ మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్స్ని అయితే డ్రా చేసుకోవాలి ఇది మనకి క్రాస్ కట్ బ్లౌజ్లో ఎలా అయితే డాట్స్ని స్టిచ్ చేస్తామో సేమ్ అలాగే ఫ్రెండ్స్ ఇలా డాట్ని స్టిచ్ చేసుకుంటామన్నమాట నెక్స్ట్ వీడియోలో చూపించిన విధంగా ఒక ముప్పా ఇంచ్కి ఇలా పై వైపుకి మార్కింగ్ చేసుకోవాలి టూ సైడ్స్ ఇటు సైడు అలాగే ఇటు సైడు పై వైపున మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ రౌండ్గా రావాలి అంటే ఈ షేప్నైతే కంపల్సరీగా డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా డ్రా చేసుకున్న విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం ఇక్కడ ఈ షేప్ ఇచ్చాను కదా ఈ షేప్ అనేది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ రౌండ్గా రావడం కోసమే అనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున ఈ షేప్ డ్రా చేశాను కదా ఆ క్లాత్ని తీసేయాలన్నమాట క్రింది వైపున మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ క్లాత్ని కూడా కట్ చేసుకుందాం ఇక్కడ ఈ టూ క్లోత్స్ని యాడ్ చేస్తాం కాబట్టి మిడిల్లోకి ఒక హాఫ్ ఇంచ్ అంటే ఈ రెండు క్లోత్స్కి మిడిల్లోకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఎందుకంటే ఈ టూ క్లోజ్ని జాయింట్ చేయడం కోసం ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ హెవీ బస్ట్ సైజ్ కాబట్టి వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ సరిపోదు అందువల్ల నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్కి టూ సైడ్స్ మార్కింగ్ చేసుకొని క్రాస్గా లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను మామూలుగా కప్పు సైజ్ తక్కువగా ఉంటే వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ లేదా కప్పు ఇంకా తక్కువగా ఉంటే వన్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇది హెవీ బస్ట్ సైజ్ కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్కి టూ సైడ్స్ మార్కింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పేపర్ని కట్ చేసుకున్నాం కదా ఈ పేపర్ని నీట్గా ఈ లైనింగ్ క్లాత్ పైన ప్లేస్ చేసుకొని ఇవి టూ సైడ్స్ ఫ్రంట్ పార్ట్కి కావాలి అంటే ఇవి టూ క్లోజ్ కదా ఇంకొక టూ కూడా కావాలి అందువల్ల క్లాత్ని నేను ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకున్నాను క్లాత్ కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ దగ్గర వస్తుంది కాబట్టి ఈ క్లాత్ని కొంచెం క్రాస్ ఉండేలా అంటే మనకి క్లాత్లో వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలా ప్రెస్ అయినట్టు లేకుండా ఫ్రంట్ పార్ట్ కొంచెం సాగుతూ ఉంటుంది ఎందుకంటే ఇది క్రాస్ కట్ కదా ఇలా సాగుతూ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది ప్రెస్ అయినట్టు లేకుండా బాల్లా రౌండ్గా వస్తుంది అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది అనమాట అందువల్ల మామూలుగా మనం క్రాస్ కట్ బ్లౌజెస్ కి క్రాస్గా కట్ చేస్తాం ఎందువల్ల అంటే ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ నీట్గా రావడం కోసం అందువల్ల ఈ డబుల్ కటోరీ మెథడ్లో కూడా ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి అలాగే క్రింది వైపున ఈ టూ క్లోజ్ ని జాయింట్ చేయడం కోసం క్రింది వైపున టూ క్లోజ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలన్నమాట స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఈ హ్యాండ్ చాలా పెద్ద హ్యాండ్ హ్యాండ్ చాలా లావుగా ఉంటుంది కాబట్టి మామూలుగా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేస్తే జాయింట్స్ అనేది ఎక్కువ వస్తాయి అందువల్ల ఇలా ఫోల్డ్ చేసుకుంటే హ్యాండ్స్ జాయింట్ అనేది అస్సలు ఉండదు ఫ్రెండ్స్ మామూలుగా హ్యాండ్ లాంగ్ ఫైవ్ ఇంచెస్ కి తీసుకున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా సిక్స్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ ని ఇంకొక దగ్గర కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ చాలా లావుగా ఉంటుందని చెప్పాను కదా అందువల్ల కొంచెం డిస్టెన్స్లో ఇలా సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి టోటల్గా సిక్స్ ఇంచెస్ కదా సిక్స్ ఇంచెస్లో హాఫ్ అంటే త్రీ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ డౌన్ అనమాట నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ చాలా లావుగా ఉంటుంది కాబట్టి షోల్డర్ని టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి టూ ఇంచెస్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఇలా డ్రా చేసుకోవాలి మామూలుగా హోల్ లూజ్ ఎంతైతే వస్తుందో ఆమ్ హోల్ లూజ్కి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి టక్స్ పాయింట్ని మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఇక్కడ టెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను టక్స్ పాయింట్ని నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని ఎంత ఉందో చెక్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని ఎలా అయితే మార్కింగ్ చేసామో మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి చూసారా ఈ మెథడ్లో మనం స్లీవ్స్ని కట్ చేసుకున్నామంటే హ్యాండ్స్ పార్ట్కి అస్సలు జాయింట్ రాదు హ్యాండ్స్ పార్ట్ ఎంత లాంగ్తో కావాలో చెక్ చేసుకొని ఖర్చుతో సహా అంత ఫోల్డింగ్ చేసుకుంటే ఈజీగా స్లీవ్స్ పార్ట్కి జాయింట్ అనేది రాకుండా ఇలా నీట్గా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్కి జాయింట్స్ అనేది అస్సలు రావు ఇలాంటి కాస్ట్లీ బ్లౌజెస్కి మనం జాయింట్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకున్నామంటే ఫినిషింగ్ నీట్గా ఉండదు కదా కొంచెం ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుందేమో కొంచెం క్లాత్ తీసుకుంటే సరిపోతుంది జాయింట్స్ అనేది అస్సలు రావు నెక్స్ట్ ఈ టూ స్లీవ్స్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకుని టక్స్ పాయింట్స్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి మిడిల్లోకి కూడా ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి మిడిల్లోకి ఎగ్జాక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కానీ లేదా ముప్పా ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువతో ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ హెవీ బస్ట్ సైజ్ అలాగే చెస్ట్ లూజ్ ఎక్కువ అలాగే హ్యాండ్ కూడా చాలా లావుగా ఉంటుంది కాబట్టి ముప్పై ఇంచ్ వరకు లోతునైతే మార్కింగ్ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో లోతుని డ్రా చేసుకున్నాను ఇలా డ్రా చేసుకున్న విధంగా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ని కట్ చేయడం కోసం క్రింది వైపున బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ మీద ఇలా ప్లేస్ చేసుకుని చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ పై వైపున ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ ఉంది కదా ఆ ప్లేస్లో ఇది రెడ్ కలర్ శారీ కదా రెడ్ కలర్ క్లాత్ని ప్లేస్ చేసుకుంటే ఈ పిక్లో వచ్చిన విధంగా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ షేప్ బెల్ట్ ని కట్ చేసేటప్పుడు మనకి ఖర్చు కావాలి కదా బ్లౌజ్ లో ఎలా ఉందో సేమ్ అలా కట్ చేశాను కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖర్చు కావాలి కదా అందువల్ల పై వైపున ఒక పాదం పాదమిషని క్రింది వైపున ఒక పాదం పాదమించి ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇక్కడ నేను ఎక్స్ట్రా తీసుకున్న క్లిప్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ అందువల్ల మీరు ఎక్స్ట్రాగా ముప్పావి ఇంచ్ అయినా తీసుకోండి లేదా వన్ ఇంచ్ కైనా ఎక్స్ట్రాగా క్లాత్ని తీసుకొని కట్ చేసుకోండి అప్పుడే స్టిచ్చింగ్కి ఖర్చు అనేది వస్తుందన్నమాట నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ కదా ఇలా ఓపెన్ సైడ్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కట్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ దగ్గర క్రాస్గా ప్లేస్ చేసుకొని కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అందువల్ల మనకి క్రాస్ ఎక్కడైతే క్లాత్ సరిపోతుందో అలా క్రాస్గా ప్లేస్ చేసుకోండి ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్కు మాత్రం ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకొని చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ షేప్ రౌండ్గా రావాలి అలాగే ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎలాస్టిక్ లాగా సాగుతూ ఉంది అని అంటే మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందువల్ల వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ కానీ ఒరిజినల్ క్లాత్ కానీ ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని నేను ఆల్రెడీ ఖర్చు కట్ చేసేసుకున్నాను మీరు షేప్ బెల్ట్ని ఫస్ట్ మనం బ్లౌజ్ పీస్లో కట్ చేసేటప్పుడు కాకుండా లైనింగ్ క్లాత్లో ఖర్చు కూడా ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకుంటే ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు సరిపోతుంది నాకు ఇక్కడ లైనింగ్ క్లాత్కి నేను ఖర్చు తీసుకొని కట్ చేసే క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ మీరైతే ఇలా ఖర్చు తీసుకొని ఒరిజినల్ క్లాత్ కి కట్ చేసుకోండి ఇలా బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ ని పర్ఫెక్ట్ గా ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం అలాగే ఈ బ్లౌజ్ కి నెక్స్ దగ్గర వేస్ట్ దగ్గర ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇది ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ కాదు పైపింగ్ లోనే ఇంకొక మెథడ్ కానీ ఈ బ్లౌజ్కి కి పైపింగ్ ని స్టిచ్ చేసిన తర్వాత ఇన్విజిబుల్ లుక్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ పైపింగ్ థ్రెడ్ ని ఎలా రెడీ చేసుకోవాలి అలాగే ఇక్కడ నేను లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేయడం చూపించట్లేదు వీడియో చాలా లెంతి అయిపోతుంది ఈ శారీ చాలా కాస్ట్లీ శారీ ఫ్రెండ్స్ అందువల్ల నెక్స్ కి పేపర్ క్యాన్వాస్తో తో స్టిచ్ చేస్తున్నాను ఫినిషింగ్ నీట్ గా ఉండడం కోసం అందువల్ల నెక్ వీడ్ అండ్ నెక్ లాంగ్ ని చెక్ చేసుకున్నాను నెక్స్ట్ క్రాస్ పీస్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ విడుతూ ఉండేలా క్రాస్ పీస్ తీసుకున్నాను ఈ క్రాస్ పీస్ కి ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకుని థ్రెడ్ ని లోపల ఇన్సర్ట్ చేసుకోవాలి మిషన్ కి కంపల్సరిగా సింగిల్ ఫూట్ ని ప్లేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ డబల్ ఫూట్ ని ప్లేస్ చేసుకుని ఈ థ్రెడ్ ని ఇన్సర్ట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఈ థ్రెడ్ అనేది ప్రెస్ అయిపోతుంది ఒక్కొక్కసారి థ్రెడ్ మీద కూడా స్టిచ్ అనేది పడిపోతుంది అప్పుడు థ్రెడ్ నలిగిపోతుంది లుక్ అనేది మనం పైపింగ్ని స్టిచ్ చేసిన తర్వాత పైపింగ్ లుక్ అనేది అంత నీట్గా ఉండదు మనకి పైపింగ్ నీట్గా ఉబ్బెత్తుగా రావాలి అని అంటే మిషన్కి సింగిల్ ఫూట్ని ప్లేస్ చేసుకొని ఇలా థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ థ్రెడ్ అనేది లోపల ఫ్రీగా ఉంటుంది మనం ఈజీగా ఇలా లాగినా కూడా మూవ్ అవుతుందన్నమాట మామూలుగా డబుల్ ఫుడ్తో ఈ పైపింగ్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ థ్రెడ్ మీద ఒక్కొక్కసారి స్టిచ్ పడిపోయి ఈ థ్రెడ్ అనేది అటు ఇటు మూవ్ అవ్వదు అందువల్ల మిషన్కి సింగిల్ ఫుడ్ని ప్లేస్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ని ఈ మెథడ్లో డబుల్ ఫుడ్తో కూడా స్టిచ్ వేసుకోవచ్చు కానీ నీట్ ఫినిషింగ్ రావాలి అంటే మిషన్కి సింగిల్ ఫుడ్ని ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ సైడు ముప్పావించి ఖర్చు ఉండేలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్నంతా అంతా కట్ చేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి ఈ క్లాత్కి ఒక సైడ్ పైపింగ్ థ్రెడ్ని ఇన్సర్ట్ చేసి సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ వించి ఉండేలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసుకుని ఇంచి విడుతూ ఉండేలా క్లాత్ రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుంటే చూసారా హాఫ్ ఇంచ్కి ఈ పైపింగ్ థ్రెడ్ అనేది రెడీ అవుతుంది ఇక్కడ ఈ పైపింగ్ థ్రెడ్కి టూ సైడ్స్ కచ్ అనేది ఏమి ఉండదు అనమాట నీట్గా రెడీ అవుతుంది ఎందుకంటే ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ విడ్ ఎంత ఉంది చెక్ చేసుకోవాలి అలాగే నెక్ డీప్ని చెక్ చేసుకోవాలి నెక్ వీడ్ వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ ఉంది నెక్ డీప్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ఉంది మనం ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ని ని రెడీ చేసుకోవాలి ఇక్కడ పేపర్ క్యాన్వాస్ని ని ఫోల్డింగ్ మీద త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ కి ఇలా మార్కింగ్ చేసుకొని నెక్ డీప్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ ని బాక్స్ షేప్లో డ్రా చేసుకొని మనకి నెక్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో డ్రా చేసుకోవాలి వీళ్ళకి ఆల్రెడీ నెక్ చాలా బ్రాడ్గా ఉంది కానీ ఇంకా బ్రాడ్ ఇస్తే కూడా ఇష్టపడతారు అందువల్ల నెక్ని నేను ఒక హాఫ్ ఇంచ్ లేదా ముప్పై ఇంచ్ వరకు బ్రాడ్ ఉండేలా పాట్ నెక్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ పాట్ నెక్ని ని ఇలా ఒక ముప్పై ఇంచ్ కి ఎక్స్ట్రా బ్రాడ్ ఉండేలా ఈ పాట్ నెక్ షేప్ అయితే ఇలా డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్కి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ పేపర్ క్యాన్వాస్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు ఎగ్జాక్ట్గా మనం వన్ ఇంచ్ ఇచ్చాము అంటే బ్లౌజ్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత ఈ వన్ ఇంచ్ ఖర్చు అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇలా వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ పేపర్ క్యాన్వాస్ని ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ నెక్ షేప్ ఎలా ఉందో ఈ షేప్ వచ్చేలా పర్ఫెక్ట్ గా కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ చాలా పెద్దదిగా ఉంది కదా అందువల్ల ఈ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ లేదా ముప్పా ఇంచ్ కి ఇలా స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేసుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ నెక్ షేప్ అనేది అటు ఇటు మూవ్ అవద్ది ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు లేకపోతే ఈ నెక్ షేప్ ఉంది కదా పై వైపున ఈ షేప్ అనేది అటు ఇటు మూవ్ అయిపోతుంది మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ పై వైపున మనం ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాం చూసారా ఇలా కట్ చేసుకుంటే ఈ నెక్ షేప్ అటు ఇటు మూవ్ అవ్వదు మనం ఫ్రీగా స్టిచ్ వేసుకోవచ్చు ఇలా మనం బ్యాక్ పార్ట్ నెక్ అయితే డ్రా చేసుకున్నాం కదా ఈ పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్గా ఉంటుంది ఒక సైడ్ స్మూత్ గా ఉంటుంది చాలా పెద్ద నెక్ కదా ఈ నెక్కి సరిపోయేంత లైనింగ్ లేదు అందువల్ల లైనింగ్ని ఇలా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని ఈ ఖర్చుని టూ సైడ్స్కి వచ్చేలా ఫోల్డ్ చేసుకొని ఈ సెంటర్ స్టిచ్ నేను స్టిచ్ వేసుకున్నాను కదా ఈ స్టిచ్ ఈ నెక్కి సెంటర్కి వచ్చేలా ఇలా ప్లేస్ చేసుకొని లైనింగ్ని ఈ పేపర్ క్యాన్వాస్కి స్టిక్ చేసుకున్నాను ఈ షైనింగ్ గా ఉన్న సైడ్ ఐన్ చేసుకుంటే ఈజీగా స్టిక్ అయిపోతుంది ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత చుట్టూ ఒక పావించు ఖర్చును ఉంచుకొని కట్ చేసుకోవాలి ఆ ఖర్చుని కొంచెం టక్స్ ఇవ్వాలి ఈ షేప్ నీట్ గా రావడం కోసం ఇలా టక్స్ ఇచ్చేసి మన మిషన్ తో పై వైపున స్టిచ్ వేసుకుంటే నీట్ గా రెడీ అవుతుంది అనమాట ఇలా రెడీ చేసుకున్న ఈ పేపర్ క్యాన్వాస్ సెంటర్ కి ఇలా టక్స్ని నిచ్చుకోవాలి అలాగే ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా ఫోల్డ్ చేసుకుని మిడిల్ లోకి ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఎందుకంటే ఈ నెక్ టూ సైడ్స్ కి ఈక్వల్ గా రావాలి కాబట్టి ఈ క్యాన్వాస్కి కి అలాగే ఈ బ్యాక్ పార్ట్ కి ఇలా లైన్ ని డ్రా చేసుకుంటే సెంటర్ మనకి ఈజీగా అర్థమవుతుంది అప్పుడే ఈ బ్లౌజ్ కి ఈ నెక్ షేప్ అనేది టూ సైడ్స్ కి ఈక్వల్ గా వస్తుంది ఇలా బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఇలా మనం పేపర్ పేపర్ రెడీ కదా ఈ మన వైపుకి కనిపించేలా ఇలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ సెంటర్కి స్ట్రైట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటే టూ సైడ్స్ ఈ నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఇలా సెంటర్కి స్టిచ్ వేసుకోవచ్చు లేదా పిన్స్ సెట్ చేసుకొని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు నెక్ షేప్ స్టిచ్ వేసుకోవచ్చు ఇలా నేను సెంటర్ నుంచి స్టిచ్ వేసుకుంటూ ఒక సైడ్ ఈ నెక్ షేప్ని ఈ పేపర్ క్యాన్వాస్ క్రింది వైపున క్లాత్ మీదకి స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ పేపర్ స్టిచ్వాలి మీద స్టిచ్ అనేది రాకుండా ఈ పేపర్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకుంటే ఈ షేప్ అనేది నీట్గా వస్తుంది ఒకవేళ స్టిచ్ చేసేటప్పుడు పేపర్ క్యాన్వాస్ మీద కానీ స్టిచ్ వచ్చింది అంటే ఈ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది అంటే ఈ షేప్ నీట్ గా రాదు కొంచెం రౌండ్ తిరిగే దగ్గర కొంచెం షేప్ అనేది మారిపోతుంది అందువల్ల ఈ పేపర్ క్యాన్వాస్ క్రింది వైపున ఈ నెక్ షేప్ కరెక్ట్గా వచ్చేలా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం ఈ పాట్ నెక్ షేప్ని కరెక్ట్గా వచ్చేలా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్కి ఒక పాంచి ఖర్చును ఉంచుకొని మిగిలిన క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ టర్నింగ్స్లో టక్స్ని ఇచ్చేస్తే ఈ పేపర్ క్యాన్వాస్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది అలాగే నీట్గా అంటే ఈ నెక్ షేప్ ఉంది చూసారా ఆ షేప్ అంతా నీట్గా వస్తుందన్నమాట టక్స్నివ్వడం వల్ల ఇలా టక్స్ని ఇవ్వకపోతే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టుగా ఉంటుంది అందువల్ల ఇలా టక్స్ని ఇచ్చేసి ఈ పేపర్ క్యాన్వాస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా టక్స్ని ఇచ్చాక ఈ పేపర్ క్యాన్వాస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ పైపింగ్ని ఇలా రెడీ చేసుకున్నాం కదా ఈ పైపింగ్ థ్రెడ్ని రాంగ్ సైడ్ క్లాత్ సైడ్కి రావాలి రైట్ సైడ్ పైకి అంటే బ్యాక్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ మిషన్కి ఇక్కడ డబల్ అయినా స్టిచ్ వేసుకోవచ్చు ఎందుకంటే పైపింగ్ థ్రెడ్ని మనం సింగిల్ ఫూర్తో స్టిచ్ వేసుకున్నాం కాబట్టి మిషన్కి డబుల్ ఫూట్ని ప్లేస్ చేసుకొని ఈ పైపింగ్ థ్రెడ్ని ఇలా ప్లేస్ చేసుకొని ఈ క్లాత్ పైన అంటే బ్లౌజ్ క్లాత్ పైన స్టిచ్ వచ్చేలా ఇక్కడ పైపింగ్ మాత్రమే ఇలా కనిపించేలా ఈ బ్లౌజ్ క్లాత్ పైన స్టిచ్ వేసుకుంటూ ఉంటే మనం రెడీ చేసుకున్న ఈ పైపింగ్ థ్రెడ్ అనేది నీట్గా ఇలా రెడీ అవుతుంది ఈ మెథడ్లో బయటికి పైపింగ్ థ్రెడ్ని చూడడానికి ఏమో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ లుక్ వస్తుంది కానీ ఈ పైపింగ్ని డబల్ ఫుడ్తోనే స్టిచ్ వేసుకోవచ్చు పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసేటప్పుడు కూడా డబల్ ఫుడ్తో రెడీ చేసుకోవచ్చు కానీ ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే సింగిల్ ఫుడ్తో ఇలా పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకున్న తర్వాత నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా బ్లౌజ్ నెక్స్ దగ్గర ఇలా పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా ఫినిషింగ్ ఎంత నీట్ గా ఉందో నెక్స్ట్ ఈ స్టిచ్ పక్కనే ఇంకొక స్టిచ్ ని స్టిచ్ వేసుకోవాలి ఇలా ఈ బ్యాక్ పార్ట్ కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ లుక్ వచ్చేలా పైపింగ్ ని స్టిచ్ వేసుకున్నాం కదా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ క్రింది వైపున కూడా ఈ పైపింగ్ థ్రెడ్ ని పర్ఫెక్ట్ గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం చూసారా ఈ సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో నెక్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ పైపింగ్ క్లాత్ రైట్ సైడ్ మన వైపు వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇక్కడ మిషన్కి సింగిల్ ఫుట్ని ప్లేస్ చేసుకున్నాను ఎందుకంటే ఈ పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ వేయడం కోసం ఇలా మిషన్కి సింగిల్ ఫూట్ ని ప్లేస్ చేసుకొని ఈ పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చే అంటే మనం ఆల్రెడీ స్టిచ్ వేసి ఉంటాం కదా ఈ స్టిచ్ పైననే స్టిచ్ వచ్చేలా ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇంతవరకు థ్రెడ్ ని కట్ చేసుకొని ఈ పైపింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకోవాలి నెక్స్ట్ మిషన్కి డబల్ ఫూట్ని ప్లేస్ చేసుకొని ఇప్పుడు మనం పైపింగ్ థ్రెడ్ని స్టిచ్ వేసాం కదా ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటే క్రింది వైపున మనం ఈ బ్లౌజ్కి పాదమించి ఖర్చునిచ్చాం కదా ఆ ఖర్చు ఈ పైపింగ్ క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ మామూలుగా మనం వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేస్తాం కానీ ఈ పైపింగ్ థ్రెడ్ లోకి ఈ వేస్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ నేను వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేయట్లేదు మనం తీసుకున్న ఈ పైపింగ్ థ్రెడ్ క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ హాఫ్ పట్టు క్లాత్ చాలా సెన్సిటివ్గా స్మూత్గా ఉంటుంది అందువల్ల గుచ్చుకోదు ఇక్కడ అందువల్ల నేను వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేయకుండా ఈ క్లాత్ పై వైపున ఇలా సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్లో డాట్స్ని స్టిచ్ చేయడం కోసం ఈ బ్యాక్ పార్ట్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని నెక్స్ట్ ఖర్చు వరకు ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ చేసుకొని డాట్స్ని స్టిచ్ వేసుకుంటే కరెక్ట్గా బ్లౌజ్ వేసుకున్నప్పుడు మిడిల్లోకి వస్తాయి నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో ఈ డీప్ కంటే ఒక హాఫ్ ఇంచ్ క్రిందికి వచ్చేలా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి అప్పుడే బ్లౌజ్ వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది అలాగే బ్యాక్ నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అవ్వదు ని కొంచెం పైకి స్టిచ్ వేసుకున్నా కూడా ఈ బ్యాక్ నెక్ షేప్ అనేది ఇలా లాగినట్టుగా నెక్ షేప్ అనేది మారిపోతుంది అందువల్ల ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ ఎంత డీప్ ఉన్నా ఆ డీప్ కంటే ఒక హాఫ్ ఇంచ్ క్రిందికే మనం డాట్స్ ని స్టిచ్ వేసుకోవాలి ఇలా పావు ఇంచ్ ఖర్చుతో క్రాస్ గా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా ఫ్రెండ్స్ నెక్ షేప్ ఎంత నీట్ గా ఉందో అలాగే డాట్స్ కూడా పర్ఫెక్ట్ గా నెక్ క్రింది వైపుకి నీట్ గా వచ్చేసాయి నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్ని స్టిచ్ చేయడం కోసం మనం లైనింగ్ని ఇలా కట్ చేసుకున్నాం కదా ఈ లైనింగ్ ఎంత లాంగ్ ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి ఈ లైనింగ్ లెఫ్ట్ రైట్ కరెక్ట్గా అంటే స్లీవ్స్కి లెఫ్ట్ రైట్ ఉంటాయి కదా ఈ హ్యాండ్స్ ఇవి కరెక్ట్గా వచ్చేలా ఇలా డ్రా చేసుకుంటే మనకి లెఫ్ట్ రైట్ అనేది కన్ఫ్యూజన్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి అనమాట ఇలా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసుకున్న సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున మనం హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాం కాబట్టి ఆ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి స్లీవ్స్ పార్ట్కి క్రింది వైపున ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ లేదా పైపింగ్ని స్టిచ్ వద్దన్నారు అందువల్ల నేను ఇక్కడ తిప్పి స్టిచ్ వేసేస్తున్నాను అనమాట స్లీవ్స్ పార్ట్కి ఇక్కడ పైపింగ్ వేయట్లేదు సేమ్ ఇలానే మనం లైనింగ్ క్లాత్కి మార్కింగ్ చేశాం కదా ఈ మార్కింగ్ చేసుకున్న సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని స్ట్రైట్గా హాఫ్ ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకోవాలి సెకండ్ క్లాత్ కూడా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్లీవ్స్ పార్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా స్లీవ్స్ పార్ట్ రెడీ అయిన తర్వాత లోతు తీసిన సైడు ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి లెఫ్ట్ రైట్ స్లీవ్స్ ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయి కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేయడం కోసం మనకి ఈ ఒరిజినల్ క్లాత్ని కాకుండా లైనింగ్ క్లాత్ పైన ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి లెఫ్ట్ రైట్ కన్ఫ్యూజన్ అనేది లేకుండా నీట్గా రెడీ అవుతాయి అన్నమాట ఇలా ప్లేస్ చేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లో ఇలా చిన్న క్లోత్స్ ఉన్నాయి కదా డబుల్ కటోరీ క్లోత్స్ ఈ క్లోత్స్ కూడా ఇలా మార్కింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ ని స్టిచ్ వేసేటప్పుడు ఈ షేప్ బెల్ట్ స్టిఫ్ గా ఉండడం కోసం ఇలా లైనింగ్ క్లాత్ ని ఒక టూ లేయర్స్ తీసుకున్నాను అంటే ప్యాంట్ క్లాత్ తీసుకుంటాను మామూలుగా ఇక్కడ లైనింగ్ ఉంది కాబట్టి లైనింగ్ క్లాత్ ని క్రింది వైపున ప్లేస్ చేసుకొని నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ ఇలా ప్లేస్ చేసుకోవాలి పై వైపున మాత్రం మనం లైనింగ్ ని కట్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ ని ఎగ్జాక్ట్ గా కట్ చేసుకున్నాం కదా ఈ షేప్ బెల్ట్ ని ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత క్రింది వైపున ఇంచు ఖర్చు ఇచ్చుంటే ఇంచు లేదా మీరు హాఫ్ ఇంచు ఖర్చు తీసుకుంటే హాఫ్ ఇంచు ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ ని కట్ చేసేటప్పుడు మనం ఎగ్జాక్ట్ గా ఎంతైతే ఉందో ఆ క్లాత్ని కట్ చేసుకున్నాము అక్కడ మనం ఖర్చు తీసుకోలేదు ఎక్స్ట్రాగా ఖర్చు తీసుకొని మళ్ళీ ఇంకొక షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకోవాలి పై వైపున ఇంచిని క్రింది వైపున ఒక ఇంచి లేదా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అయినా తీసుకొని షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి నేను ఈ క్లిప్ మిస్ అయింది అందువల్ల నేను వీడియోలో యాడ్ చేయలేదు అందువల్ల చెప్తున్నాను ఫ్రెండ్స్ అక్కడ ఎగ్జాక్ట్గా ఉన్న ఈ షేప్ బెల్ట్ని తీసుకొని కానీ మీరు స్టిచ్ చేశారు అంటే బ్లౌజ్ ఇంచుమించుగా ముప్పై ఇంచు కానీ వన్ ఇంచ్ కానీ పొట్టిగా అయిపోతుంది అనమాట షార్ట్ అయిపోతుంది అందువల్ల మీరు ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్న తర్వాతే షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోండి ఇక్కడ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో అదే స్టిచ్ని సెకండ్ షేప్ బెల్ట్కి కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున మీరు కటింగ్ చేసేటప్పుడు పాదమించి ఇస్తే పాదమించితో స్టిచ్ వేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఖర్చు ఇచ్చారంటే హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున ఇలా ఒక పావు ఇంచుకి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటే ఈజీగా లైనింగ్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ పై వైపున పావు ఇంచు ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి మీరు ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి అంటే పై వైపున స్టిచ్ వేసుకోకుండా మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసాం కదా ఈ లైనింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఉన్న ఒరిజినల్ క్లాత్కి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను షేప్ బెల్ట్ని ఇన్విజిబుల్గా స్టిచ్ చేస్తున్నాను అందువల్ల ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేస్తున్నాను పై వైపున స్టిచ్ వేయట్లేదు ఇక్కడ మనం లైనింగ్ క్లాత్లో కట్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ ఉంది కదా ఈ షేప్ బెల్ట్కి ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్ గా ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకున్నాను ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి హైట్ వైజ్ చెక్ చేసుకోవాలి చూసారా ఈ షేప్ బెల్ట్ కొంచెం ఎక్స్ట్రా ఉంది ఇలా కట్ చేసేసుకుంటే టూ షేప్ బెల్ట్స్ ఒకే హైట్ లో రెడీ అయ్యాయి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ఇలా లైనింగ్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకుని చెక్ చేసుకోవాలి ఈ క్లాత్ లో మనం ఇలా డాట్ ని స్టిచ్ వేయాలి ఫ్రెండ్స్ డాట్ ని స్టిచ్ వేయడానికి ఇక్కడ కప్పు హైట్ చాలా ఎక్కువగా ఉంది బస్ట్ సైజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డాట్ హైట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి తీసుకుంటున్నాను కప్పు ఇంక్రీజింగ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తీసుకుంటున్నాను ఇక్కడ కప్పు కొంచెం కప్ సైజ్ తక్కువగా ఉంటే అంటే బస్ట్ సైజ్ తక్కువగా ఉంటే ఈ హైట్ని తగ్గించుకోవాలి అలాగే ఈ కప్పు ఇంక్రీజ్ చేశాను కదా ఈ క్లాత్ను కూడా కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది నేనైతే ఫోర్ ఇంచెస్కి హైట్ తీసుకున్నాను కప్పు ఇంక్రీజింగ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి టూ సైడ్స్ మార్కింగ్ చేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా డాట్ను అయితే స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక క్లాత్ కి మార్కింగ్ చేసుకున్న విధంగా సెకండ్ క్లాత్ కూడా ఇంప్రెషన్ రావడం కోసం హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తే టూ ఫ్రంట్ పార్ట్స్ అనేది ఒకే విధంగా రెడీ అవుతాయి అందువల్ల ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా సెకండ్ క్లాత్ కూడా ఇలా ఇంప్రెషన్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇక్కడ డాట్ ని మార్కింగ్ చేశాను కదా మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ డాట్స్ మరి షార్ప్ గా రాకుండా కొంచెం రౌండ్ షేప్ వచ్చేలా మార్క్ చేసి స్టిచ్ వేస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ కొంచెం రౌండ్గా వస్తుందని లేకపోతే ఇలా షార్ప్గా వస్తుందనమాట అందువల్ల కొంచెం ఇలా కర్వ్ షేప్ వచ్చేలా అయితే స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్ టూ క్లోజ్కి ఇలా కొంచెం షార్ప్గా కాకుండా ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకొని ఈ డాట్స్ని స్టిచ్ వేస్తున్నాను అప్పుడు ఫ్రంట్ పార్ట్ లుక్ అనేది రౌండ్గా వస్తుంది ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా కర్వ్ షేప్ వచ్చేలా ఫస్ట్ అయితే స్టిచ్ వేస్తున్నాను ఇలా టూ క్లోజ్కి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు కూడా టూ స్టిచ్చెస్తో డాట్స్ని స్టిచ్ వేస్తున్నాను ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెయిల్తో ఒకసారి ఇలా రబ్ చేసుకోవాలి చూసారా ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో నెక్స్ట్ సెకండ్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని ఈ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇలా ప్లేస్ చేసుకోవాలి ఎందుకంటే కన్ఫ్యూజన్ అనేది లేకుండా లెఫ్ట్ రైట్ పై వైపున ఉన్న ఫ్రంట్ పార్ట్స్ కూడా మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ మనం ఖర్చు హాఫ్ ఇంచ్ ఇస్తే హాఫ్ ఇంచు పాదమించి ఖర్చు ఇస్తే పాదమించి ఖర్చుతో టూ స్టిచ్చెస్తో ఈ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో మనం ఈ డాట్ని షార్ప్గా కానీ స్టిచ్ చేసాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా షార్ప్గా వస్తుందన్నమాట అలా కాకుండా ఈ డాట్ని కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకున్నామంటే ఈ ఫ్రంట్ పార్ట్ లుక్ అనేది ఇలా బాల్లా రౌండ్గా వస్తుందనమాట ఇక్కడ ఈ సెకండ్ క్లాత్ ని ప్లేస్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఒకసారి ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని నంబర్స్ అయినా వేసుకోండి కన్ఫ్యూజన్ లేకుండా లేదా ఏదైనా మార్క్ అయినా చేసుకోండి అప్పుడే టూ ఫ్రంట్ పార్ట్స్ కరెక్ట్ గా వస్తాయి అన్నమాట మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఇలా పాదమించి ఖర్చుతో ఈ సెకండ్ క్లాత్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత నెయిల్తో తో ఈ స్టిచ్ రబ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది రౌండ్ గా ఎంత నీట్ గా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్ ఇలా మనం డబుల్ కటోరీ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఈ టూ క్లోత్స్ ఉన్నాయి కదా ఈ లో ఈ పిక్లో చూపించిన విధంగా మనకి శారీ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ కదా రెడ్ కలర్ క్లాత్ తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ ప్లేస్లో స్టిచ్ వేసుకుంటే ఇక్కడ పిక్లో చూపించిన విధంగా బ్లౌజ్ అనేది చాలా డిఫరెంట్గా చాలా రిచ్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది ఇలా సింపుల్ మన సిల్క్ శారీ ని కూడా ఈ మోడల్లో స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది అలాగే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఫ్రెండ్స్ మనకి శారీస్ డబల్ కలర్తో వస్తాయి చూసారా అలాంటప్పుడు ఈ మెథడ్లో ట్రై చేయండి చాలా రిచ్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ అనేది నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ సెకండ్ క్లాత్ ని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ డబల్ కటోరీ స్టిచ్ వేసుకున్నాం కదా ఈ క్లాత్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ యాడ్ చేసేటప్పుడు డబల్ స్టిచ్ యాడ్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ లుక్ అనేది ఎంత రెడీ అయిందో పై వైపున ఇలా రబ్ చేసుకోవాలి టూ సైడ్స్ ఫ్రంట్ పార్ట్స్ రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షేప్ బెల్ట్ ని క్రింది వైపున స్టిచ్ వేసుకోవాలి షేప్ బెల్ట్ వేసేటప్పుడు మనం ఇన్విజిబుల్ గా స్టిచ్ చేస్తున్నాం కదా ఇక్కడ ఒరిజినల్ క్లాత్ పై వైపుకి వచ్చేలా ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఇక్కడ మనం బ్లౌజ్ రాంగ్ సైడ్ మన వచ్చేలా ప్లేస్ చేసుకొని క్రింది వైపున ఇంచు ఖర్చునిస్తే ఇంచు ఖర్చుతో మీరు హాఫ్ ఇంచు ఖర్చునిస్తే హాఫ్ ఇంచు ఖర్చుతో ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ను కానీ షేప్ బెల్ట్ కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ లైనింగ్ క్లోత్స్ ఉన్నాయి కదా ఈ క్లోత్స్ని లైనింగ్ క్లోత్స్ అన్నిటినీ ఫోల్డ్ చేసుకోవచ్చు ఎందుకంటే కాటన్ క్లాత్ కాబట్టి అన్ని క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఖర్చు లోపలికి వెళ్ళేలా ఈ షేప్ బెల్ట్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా పై వైపున స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపును కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఖర్చు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారా ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఎంత నీట్గా రెడీ అయిందో సేమ్ ఇలానే సెకండ్ క్లాత్కి కూడా స్టిచ్ వేసుకుందాం ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ టూ ఫ్రంట్ పార్ట్స్కి ఒక సైడ్ హుక్స్ బెల్ట్ని సెకండ్ సైడ్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకుందాం హుక్స్ బెల్ట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ తీసుకున్నాను వన్ ఇంచ్కి వచ్చేలా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను కాజా బెల్ట్ కోసం ఫోర్ ఇంచెస్ క్లాత్ని తీసుకొని టూ ఇంచెస్కి వచ్చేలా రెడీ చేసుకున్నాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడు ఈ హుక్స్ బెల్ట్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావు ఇంచి ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఇలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా రఫ్ స్టిచ్తో స్టార్ట్ చేసేసి ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ హుక్స్ బెల్ట్ పై వైపున ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేసుకోవాలి సేమ్ ఇలానే సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి కూడా కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకుందాం ఈ క్లాత్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని పావించి ఖర్చుతో స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ముప్పావి ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ బయటకు వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి క్రింది వైపున ఇలా రఫ్ స్టిచ్తో స్టార్ట్ చేసేసి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ పక్కనే సెకండ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున హైట్ వైజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకుంటే టూ ఫ్రంట్ పార్ట్స్ ఒకే హైట్లో రెడీ అవుతాయి చూసారా ఫ్రంట్ పార్ట్స్ అనేది కరెక్ట్గా ఒకే హైట్లో ఎంత నీట్గా రెడీ అయ్యాయో ఇలా మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత టూ ఫ్రంట్ పార్ట్స్ కి నెక్ పీస్ ఆర్ నెక్ లైన్ ని స్టిచ్ చేయడం కోసం నేను ఇక్కడ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను నెక్స్ రౌండ్ గా ఉన్నా కూడా ఇలాంటి కాస్ట్లీ బ్లౌజెస్ కి మనం స్ట్రెయిట్ పీస్ తో నెక్ లైన్ ఆర్ మెడ పీస్ ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మనకి బ్యాక్ సైడ్ క్యాన్వాస్తో స్టిచ్ చేశాం కదా ఇక్కడ మనం స్ట్రెయిట్ పీస్తో కానీ బ్లౌజ్కి ఇలా అక్కడక్కడ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ నెక్ రౌండ్ నెక్ కదా మామూలుగా క్రాస్ పీస్ అయినా సరిపోతుంది ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే ఇలా స్ట్రెయిట్ పీస్తో స్టిచ్ వేసుకోవచ్చు మీకు కావాలంటే క్రాస్ పీస్ అయినా తీసుకోండి నేనైతే స్ట్రెయిట్ పీస్తో స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ నెక్ రౌండ్ షేప్ కాబట్టి క్రాస్గా ఉంటుంది అంటే క్రాస్ పీస్కి ఎలాస్టిక్ లాగా సాగే నేచర్ ఉంటుంది కానీ స్ట్రెయిట్ పీస్కి సాగదు అందువల్ల మనం అక్కడక్కడ ఫోల్డ్ చేసుకుంటూ ఈ స్ట్రెయిట్ పీస్ని స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్లో క్యాన్వాస్ని స్టిచ్ చేసినప్పుడు వన్ ఇంచ్తో ఫోల్డ్ అయింది కదా ఇక్కడ కూడా మనకి ముప్పై ఇంచ్ వరకు క్లాత్ ఇలా ఫోల్డ్ అవుతుంది అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది అనమాట అంతే ఇంకేం లేదు మీకు క్రాస్ పీస్ కావాలంటే క్రాస్ పీస్తో స్టిచ్ వేసుకోవచ్చు ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ కాస్ట్లీ బ్లౌజెస్ లేదా మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇలాంటి బ్లౌజెస్కి క్యాన్వాస్ వేసి స్టిచ్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్లో క్రాస్ పీస్తో కాకుండా స్ట్రెయిట్ పీస్తో స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నేను పై వైపున స్టిచ్ వేసేసుకున్నాను అంటే లోపలికి హెమ్మింగ్ అనేది వేసుకోకుండా పై వైపును కూడా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ముందుగా పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాం కదా పైపింగ్ క్లాత్ రెడీ చేసుకున్నాం కదా ఈ పైపింగ్ క్లాత్ని రాంగ్ సైడ్కి రైట్ సైడ్కి కనిపించేలా ఈ పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి ప్లేస్ చేసుకుంటూ ఈ పైపింగ్ పక్కనే అంటే ఈ బ్లౌజ్ పీస్ పైననే స్టిచ్ వచ్చేలా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నెక్ దగ్గర కానీ ఈ పైపింగ్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఎందుకంటే నెక్ రౌండ్ షేపు ఈ పైపింగ్ థ్రెడ్ మనం రెడీ చేసుకున్నది వచ్చేసి క్రాస్ పీస్ అందువల్ల ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ వేసుకున్న పక్కనే ఒక పావు ఇంచు ఖర్చుతో సెకండ్ స్టిచ్ను కూడా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఈ పైపింగ్ అనేది ఎంత నీట్గా రెడీ అయిందో బ్లౌజ్ స్టిచ్ చేయడం కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ ఫ్రెండ్స్ బ్లౌజ్కి మనం ఈ లెవెల్లో ఫినిషింగ్ ఇచ్చాము అనంటే కస్టమర్స్ అసలు మనల్ని వదిలి వెళ్ళరు అలాగే మనకి పెద్ద పెద్ద షాప్స్ బొటిక్స్కి వెళ్ళే ఆర్డర్స్ కూడా మన దగ్గరికి రావాల్సిందే మన ఫినిషింగ్ చూసి ఇలా మనం పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్కి క్రింది వైపున అంటే ఈ వేస్ట్ బెల్ట్ దగ్గర కూడా పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం ఈ పైపింగ్ క్లాత్ని కొంచెం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా రఫ్ స్టిచ్తో స్టార్ట్ చేసేసి ఈ క్లాత్ పై వైపున అంటే బ్లౌజ్ క్లాత్ పై వైపున స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటే ఈ పైపింగ్ అనేది నీట్గా స్టిక్ అయిపోతుంది అనమాట ఈ బ్లౌజ్కి ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకుంటే హెమ్మింగ్ వేయాల్సిన అవసరం ఉండదు ఈ స్టిచ్తో ఈ పైపింగ్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్ కి ఈజీగా స్టిక్ అయిపోతుంది ఇలా మనం ఒక ఫ్రంట్ పార్ట్కి రెడీ చేసుకున్నాం కదా సేమ్ అలానే సెకండ్ ఫ్రంట్ పార్ట్కి కూడా రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్లీవ్స్ పార్ట్కి లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకొని ఈ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఈ స్లీవ్స్ ఎండ్ వరకు పాదమించి ఖర్చును మెయింటైన్ చేస్తూ ఈ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక సైడు ఈ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకునేటప్పుడు ఈ టూ టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి సెకండ్ ఈ స్లీవ్స్ పార్ట్ ఎండ్ వరకు పాదమించి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్లీవ్స్ పార్ట్ను కానీ బ్యాక్ పార్ట్ కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ టక్స్ పాయింట్స్ టూ టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒక స్టిచ్ ని వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా టూ స్టిచ్చెస్ తో ఒక హ్యాండ్ ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇలానే సెకండ్ స్లీవ్ ని కూడా యాడ్ చేసుకుందాం ఇలా స్లీవ్స్ పార్ట్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి నెయిల్తో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా రబ్ చేసుకోవాలి చూసారా ఆమ్ హోల్ కర్వ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇలా స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ అలానే సెకండ్ సైడ్ స్లీవ్స్ పార్ట్ను కూడా యాడ్ చేసుకుందాం ఇలా టూ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుందాం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ టక్స్ పాయింట్ దగ్గరికి ఇలా స్టిచ్ వేసుకోవాలి టూ టక్స్ పాయింట్స్ ఒక దాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ టక్స్ పాయింట్ దగ్గర ఇలా రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా ఈ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఒక రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావుంచి ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనం స్టిచ్ వేసేటప్పుడు స్టిచ్ అనేది స్ట్రెయిట్గా రావాలి అప్పుడే మనకి సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత టూ స్టిచెస్ని పావించి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ బ్లౌజ్ ఎండ్లో కూడా ఒక స్టిచ్ వేసుకోవచ్చు లేదా మనం ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు క్రాస్ పీస్ కానీ స్ట్రైట్ పీస్ కానీ ఉంటే ఈ పీస్తో అయినా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు లేదా ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ అయినా వేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ క్లాత్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది ఈ క్లాత్ ఎండ్లో నీట్గా స్ట్రెయిట్గా వచ్చేలా ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇలా ఒక సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్నా కదా సేమ్ అలానే సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా పర్ఫెక్ట్ ఇలా స్టిచ్ వేసుకోవాలి ఈ బ్లౌజ్కి కి ఇలా బ్యూటిఫుల్ గా అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ డోరీని ఇలా సన్నగా అలాగే ఈ బ్యూటిఫుల్ లత్కన్స్ ని మీరు రెడీ చేసుకోవాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ డోరీని శారీకి కి మ్యాచ్ అయ్యేలా రెడ్ కలర్ తో సన్నగా ఇలా డోరీని అయితే రెడీ చేశాను నెక్స్ట్ ఇలా లత్కన్స్ అయితే బ్యూటిఫుల్ గా రెడీ చేశాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి కి పైపింగ్ ని ఇలా స్టిచ్ వేశాను ఈ మెథడ్లో పైపింగ్ని బ్లౌజ్ని స్టిచ్ చేసిన తర్వాత కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇది చూడడానికి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ లుక్ వస్తుంది కానీ కాదు ఈ పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసేటప్పుడు మాత్రమే సింగిల్ ఫుడ్ని ప్లేస్ చేసుకోవాలి కానీ బ్లౌజ్కి స్టిచ్ చేసేటప్పుడు డబుల్ ఫుర్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు బ్లౌజ్ ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఇలా ఈక్వల్గా రావాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను Thanks for your support and thanks for watching!